స్వాగతం సుస్వాగతం టు భావితరం వీడియో ఛానల్ ఈరోజు మరొక విలువైన సమాచారాన్ని మీరు ఆచరించి ఆరోగ్యాన్ని సంపాదించుకునే అంశం పైన వీడియో పైన మేము ముందుకు వస్తున్నాం లెటర్ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే క్యాన్సర్ ని మనము తప్పించుకోవడము ఇంత సులభమా క్యాన్సర్ని క్యూర్ చేయడం ఇంత సులభం అనే టాపిక్ మీద మాట్లాడుతున్నాము అయితే వీడియోలకు వెళ్ళే ముందు ఎవ క్యాన్సర్ క్యాన్సర్ గురించి క్యాన్సర్ నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ త్వరలో కోలుకోవాలి భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ వీడియోకి వెళ్ళిపోదాం సో భావితరం యూట్యూబ్ వీడియో ఛానల్ అంటే ఫ్యూచర్ జనరేషన్స్కి అవసరం వచ్చే వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్ వెబ్ పేజ్ ఆఫ్ ఫేస్బుక్ ఈ రెండింటి కలయిక వల్ల ఏంటంటే ఒక పది లక్షల మందికి మనము ఒక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందజేయాలనే ఉద్దేశంతో అది కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి మీ అందరి సహాయ సహకారాలతోటి మేము తప్పకుండా ఈ లక్ష్యాన్ని మేము ఛేదించగలుగుతాము సాధించగలుగుతాం అనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము వీడియో చూసే ముందు ఒక నిరాకరణ ఇందులో చర్చించబడిన సూచనలు కానివ్వండి మేల్కొలు కానివన్నీ వృత్తిపరమైన సలహాలు కాదు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అనుకోండి ఒకవేళ మీరు ఇది వాడుకోవాలి అంటే మీ స్వంత అభిష్టానుసారంగా దీన్ని ఉపయోగించుకోండి లేదు అంటే తప్పకుండా నిపుణుల సలహాలు వెతకండి ఓకే ఇంతటితో వీడియోకి వెళ్ళిపోదాం మనము క్యాన్సర్ని నయం చేయడము చాలా సులభమా మీరేమంటారు క్యాన్సర్ను సులభమా మీరేమంటారు సో ఈరోజు మీకు ఒక కేస్ స్టడీ చెప్పబోతున్నాను నేను ఓకే రైట్ మా గోల్ ఏంటంటే అందరికీ అయిన సమాధానం అంటే పరిశోధించిన సమాధాన్ని సమాచారాన్ని మీకు అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము నేను గత రెండు సంవత్సరాలలో దాదాపుగా ఒక ఆరో ఏడో డిఫరెంట్ కేస్ స్టడీస్ చదివాను క్యాన్సర్ వచ్చేసి రైట్ సక్సెస్ఫుల్గా జయించిన వాళ్ళు అంటే నయం చేసుకున్న వాళ్ళ గురించి చదివాను అందులో ఒక కే ఒక సక్సెస్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది సో దీనివల్ల మీ అందరికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను ఈరోజు ఇక్కడ ఏం పెట్టా మనము మూడు నె మూడు నెలలు ఇది రివర్స్ అయిపోయింది రైట్ మూడు నెలలు జీవించడానికి జీవించడానికి మూడు నెలలు మాత్రమే ఉందని ఒక ఒకతని చెప్పారు డాక్టర్లు అంటే ఇది న్యూయార్క్ లో జరిగిన కేసు ఇది అమెరికాలో న్యూయార్క్ లో జరిగిన కేసు అతను దాదాపుగా లేట్ థర్టీస్ ఎర్లీ ఫార్టీస్ ఇయర్స్ లేదో ఉండి ఒక జాబ్ చేసుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోర్స్ న్యూయార్క్ లో పరుగో పరుగో ఎవరికి వారే యమున తీరినట్టుగా చాలా బిజీ ఉంటారు స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ అవన్నీ ఉంటాయనుకోండి కొంత అయితే ఒకరోజు సడన్ గా ఆయనకు హెల్త్ ఛాలెంజ్ వస్తే ఏమో ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోతే డాక్టర్స్ అంతా టెస్ట్ చేసేసి ఏదో షాకింగ్ న్యూస్ ఇస్తారు ఏంటంటే మీకు క్యాన్సర్ ఉంది అది కూడా వెరీ అడ్వాన్స్ స్టేజ్ స్టేజ్ ఫోర్ ఉంది మీరు మూడు నెలల కంటే ఎక్కువ బతకారు లంగ్ క్యాన్సర్ అని చెప్తారు రైట్ సో దీన్ని ట్రీట్మెంట్ కూడా ఇబ్బందే ఇప్పుడు చాలా కష్టమే బట్ మీరు కావాలి అంటే మనం ప్రయత్నం చేయవచ్చు రైట్ బట్ ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మీకున్న ఇన్సూరెన్స్ ప్రకారంగా వాళ్ళైతే ఎక్కువ కవర్ చేయరు చాలా డబ్బుతో కూడిన పని అండ్ చాలా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది మరి మీరు ఆలోచించుకోండి అంటే ఇంటికి వెళ్ళి ఆలోచించుకో అంటే వాళ్ళ పిల్లలకి అందరు చెప్తే వాళ్ళందరూ వెళ్ళి సో అరే డాడీ హెల్త్ బాగుండాలి హెస్ టు లీవ్ లాంగ్ అని అనేసి వాళ్ళు వచ్చేసి మేము చేస్తామని అనుకుంటారు వాళ్ళు ఏది ట్రీట్మెంట్ తీసుకుంటామని బట్ ఇతను ఎవరైతే క్యాన్సర్ వచ్చింది ఆ ఆయన ఉన్నారో ఫ్యామిలీ పర్సన్ ఆయన ఏం చెప్తాడంటే ఎవరిని నేను తీసుకోదలుచుకోలేదు నేను ట్రీట్మెంట్ తీసుకోదలుచుకోలేదు అంటాడు అందరు షాక్ అవుతారు అదేంటి ఆరోగ్యము అదే అన్హెల్తీగా క్యాన్సర్ వచ్చింది ఇది ప్రాబ్లం ఉంది కదా మీరు ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఆయన ఏమంటాడంటే నేను బాగా ఆలోచించాను ఓన్లీ త్రీ ఫోర్ మంత్సే బతుకో త్రీ త్రీ ఫోర్ మంత్స్ కాదు మ్యాక్స్ త్రీ మంత్స్ అని చెప్పారు అప్పుడు త్రీ మంత్స్ బతుక్రా అని చెప్తున్నారు ఈ మూడు నెలలు ఎంతో డబ్బుతో కూడిన పని అది పనికి రాదా రాదని కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు మనకి రైట్ ఎంతో ఖర్చు పెట్టేసి వ్యయప్రసాదాల ఇవన్నీ ఓర్చుకొని మీకు ఇబ్బంది పెట్టి రైట్ మీ డాడీ చనిపోయిన తర్వాత మీకు అప్పుల పాలు చేయడం నాకు ఇష్టం లేదొకటి రైట్ ఏ మూడు అయితే మూడు నెలలు ఈ మూడు నెలలు నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను అలాగే అమెరికాలో చనిపోతే కూడా చాలా ఖర్చు అవుతుంది నేను దహన సంస్కారాలు అవన్నీ చేయాలంటే ఇవన్నీ మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను మీ అమ్మని తీసుకొని మన దేశానికి వెళ్ళిపోతాను వాళ్ళు ఒరిజినల్గా గ్రీస్ గ్రీక్ నుంచి వచ్చిన అనమాట గ్రీస్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళు సో విల్ గో బ్యాక్ మీరే ఎవరికి ఏం మాట్లాడదు ఎవరేం చెప్పకూడదు నేను మా దగ్గర ఉన్న కొద్ది డబ్బులు అన్నీ తీసేసుకుంటాము మీ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాము వీళ్ళి పీస్ఫుల్ దేర్ ఎవరు చెప్పినా వినరు అతను అతని వైఫ్ కలిసి గ్రీస్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు హే గ్రీస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ నేచర్ నేచరిస్టిక్ ప్లేస్ ఐ లవ్ ఇట్ రైట్ విజిట్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము సో అనే ఉద్దేశంతో ఉందాం ఇప్పుడు అయితే ఏంటి సిచ్యువేషన్ ఇక్కడ సో ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి మాట్లాడదాం సో డిసైషన్ డిసిషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి ఒక సాధ్యమైనంత వరకు మళ్ళీ బిగ్ టౌన్ బిగ్ సిటీ వెళ్ళిపోతే డబ్బులు ఎక్కువైపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్న దగ్గర రిమోట్ ప్లేస్ స్మాల్ చిన్న విలేజ్ లాంటి దాని దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వీళ్ళకున్న కొత్త డబ్బులు తోటి ఏదో చిన్న ఇల్లు కొనుక్కోవడం దాని వెంట ఇంటికి వెనకాల కొత్త పెరడు అవన్నీ ఉంటాయి అనమాట సో ఏం చేద్దాం ఆయన వీళ్ళొక్క డెసిజన్ ఏం తీసుకుంటారంటే అక్కడికి పోయిన తర్వాత కలిసిన ప్రతి కలిసిన ప్రతి ఒక్కరికి ఇట్లా క్యాన్సర్ ఉంది హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి ఏమన్నా ఏమన్నా అందరికి చెప్పి అందరినీ పరిహారం చేయడం కాదు వాళ్ళందరూ మనకు సింపల్ చూపెట్టాల్సిన అవసరం లేదు ఏ ఏదో జస్ట్ వి వాంట్ ఎంజాయ్ లైఫ్ అక్కడ ఉండబుద్ధి కాలేదు ఇక్కడికి వచ్చామని సంథింగ్ ఏదో చెప్దామనేసి అలా డిసైడ్ అయిపోతారు అనమాట అతను అతని వైఫ్ రైట్ సో దే స్టార్టెడ్ ఎంజాయింగ్ ద లైఫ్ డే రైట్ బై హోమ్ అండ్ రైట్ అండ్ చిన్న హోమ్ ఇంటి వెనకాల పెరుగుండి ఉంది కాబట్టి ఆయన గార్డెనింగ్ చేయడము ఎంజాయ్ చేస్తుంటాడు లైఫ్ హై లివ్ టు ద ఫుల్ లెస్ట్ హ్యాపీ రిలాక్స్ ఏదైతే ఏదైంది భగవంతుడి దయ అనుకుంటాడు అయితే పెరట్లో కూరగాయలు కానివ్వండి కొన్ని పండ్ల చెట్లు అవన్నీ పెడుతూ ఉంటే అరే ఒక మూడు నెలలైతే పండుతుంది ఇదొక మూడు మూడు సంవత్సరాలు అయితే వస్తుంది పంట ఇదైతే ఐదు సంవత్సరాలు అయితే పంట వస్తుంది బ నేను కూడా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బ్రతికేసి ఈ పంట తింటే ఎంత బాగుంటుంది ఈ అదృష్టం నాకుంటే బాగుండు పోనీలే అట్లీస్ట్ నేను వైఫ్ అయినా నా భార్య అయినా ఇది ఎంజాయ్ చేస్తుంది కదా అని అతను ఆలోచిస్తూ ఉంటాడు అనమాట రైట్ సో హ్యాపీ హ్యాపీ గో లైఫ్ ఏం చేస్తుంటారో దిస్ ఇస్ వాట్ ఏం చేస్తుంటాడు అండి అతను ప్రతిరోజు ఆఫ్ కోర్స్ స్మాల్ విలేజ్ రిమోట్ విలేజ్ కాబట్టి ప్రకృతిలో జీవించడం మొదలు పెట్టారు పీస్ఫుల్ లైఫ్ రిలాక్స్ రైట్ హడావుడవని ఏం లేకుండా బయటకు వెళ్తే నలుగురు ఏం తాత ఏమన్నా పాప అయ్యా అప్ప అంకుల్ మామ అని బాగా మాట్లాడుతుంటాం కదా విలేజ్లలో అలా రైట్ సరదా జీవితము ప్రకృతిలో ఉంటున్నారు రైట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ తెలిసిన వాళ్ళందరితో టైం స్పెండ్ చేయడం అలా చేయడు రైట్ అంటే ఒక వంద మైళ్ళ వేగంతో వెళ్తున్న లైఫ్ని ఆల్మోస్ట్ లైక్ జీరో మైళ్ళ స్పీడ్కి తీసుకొచ్చేసాడు ఎందుకంటే అమెరికాకి ఆ విలేజ్ వాతావరణానికి అలా ఉంటుంది కదా లైఫ్ రైట్ మీరు ఇప్పుడు హైదరాబాద్ లో కానీ ఎస్పెషల్లీ బాంబేలో ఉన్నారనుకోండి ఏమవుతుంది చూడండి రైట్ లైఫ్ ఎలా ఉంటుంది సో అంటే స్ట్రెస్ ఒత్తిడి అనేది లేదు వేరే వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఈ పని చేశారా ఆ పని చేశారా వీడొచ్చాడా వచ్చాడా జాబ్ ఏమైంది ప్రమోషన్ ఏమైంది అన్ని ఏమీ లేవు రైట్ హ్యాపీగా ఉండడం మొదలుపెట్టాడు పెట్టాడు గార్డెనింగ్ పనులు కూరగాయలని పెంచుతున్నాడు ఆరోగ్యంగా సేంద్రియ వ్యవసాయం రైట్ ఆర్గానిక్గా మంచిగా ఆహారాన్ని తినడం మనం చేస్తున్నాం బై వే వచ్చే శనివారం నాడు మనం ఇంకొక వీడియో చేస్తున్నాము హెల్దీ లివింగ్ అనేది దాంట్లో మాట్లాడుతున్నాం కొద్దిగా ఈ సేంద్రియ ఫుడ్ గురించి ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ తినడం గురించి ఎందుకంటే చాలామందిని ఆర్గానిక్ తింటే ఆర్గానిక్ తింటా అంటున్నారు బట్ మీ శరీరాన్ని మీరు ఆర్గా ఆర్గానిక్గా వస్తున్నారా అంటే వాట్ ఐమ్ ఇండస్ట్రీస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అనడము వీటి మీద వాడి కోపాలు తాపాలు పెంచుకోవడము ఇవన్నీ వల్ల విషపూరితం అవుతుంది కదా మీరు ఆర్గానిక్ ఇక్కడ అలాగే విపరీత మందులు విన్నారనుకోండి మీరు ఆర్గానిక్ లేరు ఫస్ట్ మీ బాడీ ఆర్గానిక్ లేనప్పుడు మీకు ఆర్గానిక్ ఫుడ్ ఎందుకు పెడుతున్నారు మీరు రైట్ సో అలా అనమాట రైట్ అలాగే రిలాక్సింగ్ జీతం రైట్ ఎయిట్ టు నైన్ అవర్స్ హ్యాపీగా నిద్రపోవడం రైట్ ఈజ్ ఎంజాయింగ్ సో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఆ సి అనే వర్డ్ పడట్లేదు క్యాన్సర్ అనే మాట లేదు అనారోగ్యం అనే మాట లేదు దాని గురించి ఆలోచనే మర్చిపోయారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ హ్యాపీగా ఉంటున్నారు పండించుకుంటున్నారు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏను సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర అమెరికా తెచ్చుకున్న వాటితోటి హ్యాపీగా లైఫ్ చేస్తున్నారు మూడు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది ఎలాంటి అలసట కానీ అనారోగ్యంగా కనపాలి లేదా వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏంటి రైట్ మీరు ఆశ్చర్యపోతుంటారు మరి అతను మూడు నెలల టైం ఇచ్చినప్పుడు ఎన్ని రోజులు బతుకుంటాడు అని అంటారు హెనీ గెస్ దట్ ద పవర్ ఆఫ్ నేచర్ ముప్పై నాలుగు సంవత్సరాలు ఎలాంటి అనారోగ్యం లేకుండా ఎలాంటి మందులు లేకుండా జీవితాన్ని ఆస్వాదించాడు ఎంజాయ్ చేశాడు సరదాగా గడిపాడు ఓకే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లివింగ్ లైఫ్ రిలాక్సింగ్లీ విత్ పర్పస్ అతనికి ఎప్పుడైతే మూడు నెలలు బతకగలుగుతామని చెప్తే లేదు నేను బతకాలి ఈ పండ్లు తింటే బాగుంటుంది ఈ కూరగాయలు తింటే బాగుంటుంది లేక నేను ఇతను చనిపోయిన తర్వాత కూడా వేరే తరాలకు పనికి వస్తే అలా అంటే అతను పాజిటివ్ దృక్పథంతో లాంగ్ టర్మ్ దృక్పథంతో ఆలోచించాడు ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ పరుగో పరుగో జీవితంలో ఇవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాం మర్చిపోయాం మనం బేసిక్స్ మనము మూలాలని మర్చిపోయి మన రూట్స్ని మర్చిపోయి అంటే మనిషి అంటే ఏంటి అని మర్చిపోయి మనం ఈ వింత ప్రపంచంలో వస్తున్నాం కదా అందుకే ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాం రైట్ సో హోప్ ఈ వీడియో మీకు కొంత ఉపయోగపడతానే కొంతమందికి క్యాన్సర్ నుండి భార్య నుండి రక్షించగలుగుతారని మంచి జీవితము నలుగురికి మార్గదర్శకలుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ జీవితం ఈ వీడియోని ముగిస్తున్నాము సంతోషం సంతోషంగా జీవిత జీవించండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో చూసినందుకు మా ధన్యవాదాలు తప్పకుండా మీరు షేర్ చేయండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తోటి ఇది అవసరమైన వాళ్ళకి భావితరం వీడియోకి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వెరీ వెరీ హ్యాపీ లివింగ్ మరొక వీడియోతోటి మీకు కలుసుకుంటాము మీ భావితరం శ్రీనివాస్ నమస్తే